హాయ్ హలో నమస్తే విజయలక్ష్మి దాల్ మిల్ వారి నోరూరించే వంటకాలకు వెల్కమ్ హార్టీ వెల్కమ్. విజయలక్ష్మి వారి నల్ల మినపగుళ్ళుతో ఉడద్దాల్ భాజీ, విజయలక్ష్మి వారి నల్ల మినపగుళ్ళుతో ఉడద్దాల్ బజ్జీ. మరి ఈ రెసిపీ తయారీకి ఏం కావాలో చూసేద్దామా? విజయలక్ష్మి వారి నల్ల మినపగుళ్ళు 200 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు కొన్ని, వరిపిండి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 1/2 టీ స్పూన్, చాప్డ్ స్పినాచ్ 1 కప్పు, వాము 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, ఎర్రకారం 2 టేబుల్ స్పూన్స్, బేకింగ్ సోడా చిటికెడు, అలాగే చిటికెడు ఇంగువ 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి, తగినంత నూనె. ఉడద్దాల్ భాజీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? బాగా వాష్ చేసిన మినపగుళ్లను 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టండి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ ముద్దని ఓ మిక్సింగ్ ట్రైలోకి ట్రాన్స్ఫర్ చేసి వాటితో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, ఎర్రకారం, వాము 1 టీ స్పూన్, అలాగే చిటికెడు ఇంగువ, బేకింగ్ సోడా చిటికెడు, కసూరి మేతి, వరిపిండిని, శనగపిండిని అందులో వేసి బాగా కలపండి. కొంచెం ఉప్పు వేయండి. తరిగిన పచ్చిమిర్చి 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు కొన్ని, చాప్డ్ స్పినాచ్ అందులో వేసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ మీద 3 కుట్లో నూనె పోసి మరగనివ్వండి. అలా మరుగుతున్న నూనెలో మీకు నచ్చిన షేప్లో ఈ పిండి ముద్దను వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయండి. సైడ్ డిష్గా టొమాటో కెచప్ లేదా పుదీనా పచ్చడి వేసుకోండి. వావ్, టేస్ట్ అదర్స్! విజయలక్ష్మి వారి మినప పప్పుతో చేసిన ఉడద్దాల్ భాజీ, వానాకాలం సాయంత్రం వేడివేడిగా.